నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ బస్ డాట్ ఇన్. బెస్ట్ బస్ డాట్ ఇన్ అంటేనే బెస్ట్ ప్యాకేజెస్ ఉంటాయని మీకు తెలుసు. లాస్ట్ టైం అయితే మనం సిటీ టూర్ చేసాం. సిటీ టూర్లో ఎంత ప్యాకేజ్ ఉంది, ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఏంటి అనే డీటెయిల్స్ మీకు కావాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ ఇస్తున్నాం, మీరు చూసి ప్యాకేజెస్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇవాళ మనం చేయబోయే టూర్ రామోజీ ఫిలిం సిటీ. రామోజీ ఫిలిం సిటీ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది, ఎంత ప్యాకేజ్ ఉంది, ఎంత టైం స్పెండ్ చేయబోతున్నాం అనే విషయాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అయితే అస్సలు మిస్ కాకండి. రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ నుండి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అయితే మనం బెస్ట్ బస్ హైదరాబాద్ నుంచి రామోజీకి వెళ్ళడానికి అప్ అండ్ డౌన్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి బస్ పికప్ అండ్ డ్రాప్ చేస్తుంది. మార్నింగ్ 7 AM కి పికప్ చేసుకొని రామోజీ టికెట్ కౌంటర్ దగ్గర వదిలిపెడుతుంది. మళ్ళీ ఈవినింగ్ రామోజీ నుండి పికప్ చేసుకొని మనం ఎక్కడెక్కడైతే పికప్ చేసుకున్న లొకేషన్స్ ఉంటాయో అక్కడ మళ్ళీ మిమ్మల్ని వదిలేస్తుంది. అయితే అప్ అండ్ డౌన్ టికెట్స్తో పాటు ఎంట్రీ టికెట్స్ కూడా ఇందులో మనం బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనం లకడికాపూల్లో ఉన్నాము. ఇక్కడ నుంచే మన పికప్ పాయింట్ అన్నమాట. పికప్ అండ్ డ్రాప్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎంట్రీ టికెట్స్ కూడా మన వెబ్సైట్లో మనం బుక్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనం రామోజీ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. మనం ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. నా వెనకాల చూసుకున్నట్టయితే టికెట్ కౌంటర్ కనబడుతుంది. టికెట్ బుక్ చేసుకుని వాళ్ళైతే అక్కడ లైన్లో నిలబడాల్సి ఉంటుంది. మన ప్యాకేజ్లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఆ అవసరం లేదు, డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. రామోజీ ఫిలిం సిటీ జనరల్ టైమింగ్స్ వచ్చేసి 9 AM to 5:30 PM ఉంటుంది. కానీ సీజన్లో అంటే లైక్ దసరా, సంక్రాంతి అండ్ సమ్మర్ కార్నివాల్ టైం ఉంటుంది, అప్పుడు టైమింగ్స్ వచ్చేసి చేంజ్ అవుతుంటాయి. 9 AM to 9 PM వరకు ఉంటుంది. ఇప్పుడు మనం కార్నివాల్ టైంలో వచ్చాం కాబట్టి 9 PM వరకు ఉంటుంది. ఇంకా రామోజీలో ఈవినింగ్ నుండి కార్నివాల్ స్టార్ట్ అవుతుంది. బెస్ట్ బస్ ఈజ్ అన్ ఆథరైజ్డ్ బిజినెస్ అసోసియేట్ ఫర్ ద రామోజీ ఫిలిం సిటీ ఆన్లైన్ బుకింగ్స్. ఫిలిం సిటీలో 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. ఒకటి వచ్చి స్టూడియో టూర్, రెండు వచ్చి స్టార్ ఎక్స్పీరియన్స్. మనం టికెట్స్ తీసుకున్నట్టయితే వాళ్ళే బస్సులో లోపలికి తీసుకెళ్తారు. ప్రైవేట్ వెహికల్స్ ఏమీ లోపలికి అలో ఉండదు. చలో ఆ డీటెయిల్స్ ఏంటో నేను మీకు చెప్తాను, వెళ్దాం. ఎంట్రన్స్ నుంచి మనం బస్సులో ఇక్కడ వరకు వచ్చాము. ఇది యురేకా అనే ప్లేస్. ఇక్కడ నుంచి మళ్ళీ ఫిలిం సిటీ అంతా టూర్ ఎలా ఉంటుందంటే, వెనకాల వింటేజ్ బస్ కనబడుతుంది కదా, స్టూడియో టూర్ అయితే వింటేజ్ బస్సులో ఉంటుంది, స్టార్ ఎక్స్పీరియన్స్ అయితే ఏసీ బస్సులో ఉంటుంది. ఫిలిం సిటీ ప్యాకేజెస్ వచ్చి 2 టైప్స్, వన్ ఈజ్ స్టూడియో టూర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ స్టార్ ఎక్స్పీరియన్స్. ఇంకా స్టూడియో టూర్ విషయానికి వస్తే దీంట్లో అడల్ట్ ప్రైస్ వచ్చి 1350 ప్లస్ జిఎస్టీ, చైల్డ్ ప్రైస్ వచ్చి 1150 ప్లస్ జిఎస్టీ. బిలో 33 ఇంచెస్ ఉంటే ఫ్రీ, అబవ్ 54 ఇంచెస్ ఉంటే అడల్ట్ ప్రైస్. ఇంకా స్టార్ ఎక్స్పీరియన్స్ వచ్చి అడల్ట్ ప్రైస్ వచ్చి 2549 ప్లస్ జిఎస్టీ, చైల్డ్ ప్రైస్ వచ్చి 2349 ప్లస్ జిఎస్టీ. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, స్టూడియో టూర్లో ఫుడ్ ఉండదు, నాన్ ఏసీ బస్, కొన్ని గేమ్స్ ఫ్రీ ఉంటాయి, బాహుబలి సెట్, సాహస యాక్టివిటీస్, షూటింగ్ లొకేషన్స్ కొన్ని చూపిస్తూ ఉంటారు అండ్ పార్క్స్ కొన్ని ఫ్రీ ఉంటాయి. ఇదంతా స్టూడియో టూర్లో ఉంటుంది. ఇక స్టార్ ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి ఏంటంటే వెల్కమ్ డ్రింక్ ఒకటి ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, ఏసీ బస్, ఇంకా మిగతా అవన్నీ సేమ్. బాహుబలి సెట్ ఉంటుంది, సైట్ సీయింగ్ అంతా సేమ్ ఉంటుంది, సాహస యాక్టివిటీస్, కార్నివాల్ పరేడ్ ఇవన్నీ సేమ్ ఉంటాయి. మళ్ళీ సో వెల్కమ్ టు వరల్డ్ లార్జెస్ట్ ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ రామోజీ ఫిల్మ్ సిటీ. రామోజీ ఫిల్మ్ సిటీ మే ఆప్ సభీ కా హార్దిక్ స్వాగత్ హై. సో ఐ యామ్ సోనాలి భారతి, ఐ విల్ బి యువర్ టూర్ స్కాట్. సో నౌ వి ఆర్ గోయింగ్ టు సీ బ్యూటిఫుల్ సైట్ సీయింగ్, ఫౌంటైన్ అండ్ గార్డెన్స్. So, abhi hum log dekhne ja rahe hain sight seeing fountain garden and Bahubali set. Are you all excited? Yeah. Okay, look on to your right side. This place is called Yureka. Is jagah ko Yureka kehte hai, your tour starting and ending point. Furthermore, left side, Sierra Garden. This garden is famous for romantic songs and group songs.
हिंदी मूवी डर्टी पिक्चर का सॉन्ग उल्लला उल्लला इसी गार्डन के अंदर शूट हो चुका है। एंड तेलुगु मूवी जुलाई का सॉन्ग ओ मधु राइट साइड हाईएस्ट फाउंटेन ऑफ रामोजी फिल्म सिटी डिजाइंड विद ग्रीक आर्किटेक्चर। यू कैन सी दैट फाउंटेन इन ऑल द बेस्ट मूवी संडे मूवी एंड तेलुगु मूवी कड़गम ऑल्सो। फर्दर मोर लेफ्ट साइड ब्लैक स्टेज लाइम लाइट गार्डन इसे लाइम लाइट गार्डन कहते हैं। यू कैन सी दिस गार्डन इन ओ नादान पर इन दिस सॉन्ग फ्रॉम मूवी रॉक स्टार दिलवाले मूवी क्लाइमेक्स चर्च सीन एंड दृश्य मूवी 2 अक्टूबर फंक्शन सीन ऑल्सो। नाउ लुक ऑन टू योर लेफ्ट टॉप पिंक स्ट्रक्चर रामोजी फिल्म सिटी का हवा में अदर सॉन्ग सुस्वागतम मूवी लेटेस्ट मूवी बिंबिसार एंड सलार ऑल्सो अकॉर्डिंग टू द कॉस्ट्यूम ऑफ हीरोइन लाइक रेड सारी पहन। इसी रोड पे ट्रिपल आर मूवी में आप देख सकते हैं हीरोइन का कार टायर पंक्चर सीन शूट किया गया था। सेम रोड सेम फुटपाथ एंड सेम कलरफुल लैंप ये जो कलरफुल लैंप है इसे भी आप मूवी में देख सकते हैं। वहीं पे क्रिस का स्टैचू लगा के बम ब्लास्टिंग सीन शूट किया था। ऑन टू योर राइट साइड एमपी बिल्डिंग एमपी मीन्स नॉट मेंबर ऑफ पार्लियामेंट मल्टीपर्पज बिल्डिंग चंद्रमुखी मूवी एज वेंकटापुरम पैलेस अलग अलग बिल्डिंग थोड़ी मूवी हॉले हॉले हो जाएगा प्यार सोड़िए सॉन्ग। फर्दर मोर ऑन टू योर लेफ्ट साइड फतेहपुर सिकरी का बुलंद दरवाजा दिस इज ऑल्सो 2-in-1 इफ यू पेंट दिस विद ग्रीन कलर इट विल बिकम मॉस्क मस्जिद बन जाएगा। ऑन टू योर लेफ्ट स्ट्रेट दैट ब्राउन आर्क गेटवे ऑफ इंडिया देखेंगे तो इंडिया गेट जैसा दिखाई देता है। ऑन टू योर राइट साइड नॉर्थ इंडियन शॉपिंग कॉम्प्लेक्सेस दिस विल बी ओपन ड्यूरिंग ओनली शूटिंग टाइम अदरवाइज फुल 365 डेज फुल लॉकडाउन ऐसे ही लॉकडाउन लगा रहता है तो शूटिंग के टाइम पे ओपन रहेगा। ऑन टू योर राइट साइड दिस ग्रीन बिल्डिंग ऑन टू योर लेफ्ट साइड बंगाली टिपिकल हाउसेस कलकत्ता का चौल। यू कैन सी इन श्याम सिंह और वाय मूवी एंड दबंग 3 मूवी लास्ट फाइटिंग सीन हैज बीन शॉट देयर। फर्दर मोर 3 मॉडर्न फ्लेक्स हाउसेस फर्स्ट हाउस यू कैन सी इन अतरंडी की दारेडी सुनंदा मैम हाउस और जय हो मूवी सलमान सर्स हाउस। सेकेंड वन दिलवाले मूवी बल्गेरिया हाउस थर्ड वन रेवल मूवी प्रवास सर्स हाउस। इफ यू सी एट लेफ्ट टॉप रेड कलर हाउस रामोजी सर का घर रामोजी सर्स हाउस दैट हाउस इज ओरिजिनल वन वो ओरिजिनल है। ऑन टू योर राइट साइड लेडीज सेंट्रल जेल सो वेलकम टू सेंट्रल जेल विदाउट एनी क्राइम बिना कोई क्राइम के सेंट्रल जेल में आपका हार्दिक स्वागत है। लेफ्ट साइड प्रिजनर्स फाइटिंग सीन यूज्ड टू बी शॉट देयर उधर ही शूट किया जाता है। राइट साइड इंट्रोगेशन जजमेंट हैंगिंग सीन फांसी का सीन एंड ड्यूरिंग शूटिंग टाइम ऑल दो द स्टैचूज आर रिप्लेस्ड विद रियल आर्टिस्ट उन्हें रियल आर्टिस्ट के साथ रिप्लेस करके सीन एंड इन दिस सेंट्रल जेल सो मेनी मूवीज हैज बीन शॉट जैसे नैने राजू नैने मंत्री कैदी नंबर 420 जेलर। ऑन टू योर लेफ्ट साइड दृश्यम 2 मूवी का पुलिस स्टेशन एंड डेड बॉडी बर्निंग सीन हैज बीन शॉट देयर। ऑन टू योर राइट साइड थर्ड गेट इज ऑल्सो देयर तीसरा गेट भी है। व्हेनेवर डायरेक्टर नीड टू शिफ्ट देयर प्रिजनर्स दे आर यूजिंग थर्ड गेट बाई चेंजिंग देयर बोर्ड्स ओनली दे हैव टू चेंज द बोर्ड चेन्नई सेंट्रल जेल और मुंबई सेंट्रल जेल अकॉर्डिंग टू देयर स्क्रिप्ट दे आर चेंजिंग द बोर्ड। At center, if you place Gandhi Ji statue, it will become Gandhi Bazaar. Nehru statue, to Nehru Bazaar. Jiski mood going as market place in movies. इसी जगह को market place की तरह दिखाने के लिए director use करते हैं। Left side, Dilwale movie, Shahrukh Khan sir's garage house. Furthermore, left side, Yellow House. चंद्रमुखी मूवी डांस मास्टर गुरु शेखर सर हाउस एंड नायक मूवी में रानी मुखर्जी मैम का मांडवा हाउस एंड सेम विलेज यू कैन सी इन चेन्नई एक्सप्रेस मूवी एज मिनामा विलेज बाहुबली पार्ट 1 ट्रिपल आर मूवी एंड दृश्यम मूवी आल्सो एंड पुष्पा मूवी आल्सो एंड ऑल दीज हाउसेस आर यूज फॉर ओनली फ्रंट एलिवेशन फ्रॉम इनसाइड नथिंग इज देयर इफ यू गो इनसाइड यू विल बी एंड अप इन फॉरेस्ट सीधा रास्ता जंगल को जाता है। एक बार डोर खोल के अंदर जाएगा सीधा जंगल में इसलिए शूटिंग के टाइम पे भी डोर ओपन नहीं करते ना तो हीरो हीरोइन ही डर जाएंगे। फ्रॉम इनसाइड नथिंग इज देयर ओनली फॉरेस्ट यस ओरिजिनल बिल्डिंग्स रामोजी ग्रुप ऑफ कंपनीज एडमिनिस्ट्रेट ऑफिस एंड फ्रॉम दिस ऑफिस ईटीवी भारत इज कवरिंग 2 स्टेट। यू कैन सी दिस लोकेशन इन बाहुबली मूवी ट्रिपल आर मूवी एंड पुष्पा आल्सो जे टिल्लू मूवी में भी देख सकते हैं। చూసారు కదా యురేకా బస్ స్టాప్ నుంచి మనం బస్లో ఇక్కడికి వచ్చామో ఎన్ని ప్లేసెస్ కవర్ చేసామో మనకు గైడ్ చెప్తూనే ఉన్నారు ఏ ప్లేసెస్లో ఏం జరుగుతుంది చాలా షూటింగ్ ప్లేసెస్ జైలు అన్ని సెట్స్ ఏమేమి సెట్స్ ఉంటాయి షూటింగ్స్లో పల్లెటూళ్ళకి సంబంధించిన సెట్స్ నార్త్ ఇండియన్ సెట్స్
షాపింగ్ మాల్స్ ఇలాంటివన్నీ ఎన్ని సినిమాలో ఎన్ని చూస్తామో అన్ని ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మనము భాగవతం సెట్కి వచ్చాము. ఈ సెట్ చూసిన తర్వాత ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ సెట్ ఉంటుంది, సినిమాలలో ఎప్పుడు కనబడుతూనే ఉంటుంది కదా, అక్కడికి వచ్చాము. అది చూసిన తర్వాత అక్కడ నుంచి ఇంకొక బస్సులో మనం బయలుదేరాల్సి ఉంటుంది. మొత్తం 6 బస్సెస్ మనం ఇందులో చేంజ్ అవ్వాలి. 2000 ఎకరాలు అంటే చిన్న విషయం కాదు కదా. ప్రపంచంలోనే చాలా పేరున్న స్టూడియో మన రామోజీ సార్, తెలియని పర్సన్ లేరని నేను అనుకుంటున్నా. ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఉన్నవి. రండి వెళ్దాం. లెఫ్ట్ సైడ్ రైల్వే స్టేషన్, వన్ సైడ్ సిటీ రైల్వే స్టేషన్, అనదర్ సైడ్ విలేజ్ రైల్వే స్టేషన్. దేర్ ట్రైన్స్ ఆర్ రన్నింగ్ విదౌట్ ట్రాక్ ఆన్ MRF టైర్. వహాన్ పే బినా పట్రీ కే MRF టైర్ పే ట్రైన్ దౌడ్తీ హై. లుంగీ డాన్స్ సాంగ్ హాస్ బీన్ సౌట్ దేర్ అండ్ యూ కెన్ సీ ఇన్ తెలుగు మూవీ అత్తారింటి కి దారెడ్డి ఆల్సో. వహీ పే దేఖ్ సక్తే హై. భాగవతం సెట్ చూసాం, ఎంత అద్భుతంగా ఉందో. అక్కడ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్ సెట్కి వెళ్ళాం. అక్కడ నుంచి మళ్ళీ బస్సులో మళ్ళీ మన బాహుబలి సెట్కి వచ్చాం. ఇక్కడనైతే 600 డేస్ షూటింగ్ జరిగింది సినిమా మొత్తం. అయితే ఈ సెట్ తీసేయకుండా ప్రేక్షకుల కోసం సందర్శనార్థం ఇక్కడనే ఇలా ఉంచడం జరిగింది. అసలు చాలా బాగుంది. ఒక్కసారి లోపలికి వెళ్ళి కోట మొత్తం కవర్ చేద్దాం. చూసారు కదా బాహుబలి సెట్ ఎంత బాగుందో. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే మా bestbus.inకి వచ్చి మీరు ప్యాకేజెస్ బుక్ చేసుకోండి. ఓన్లీ రామోజీ ఫిలిం సిటీకే కాకుండా ఇక్కడ హోటల్స్కి కూడా మేము ప్యాకేజెస్ బుక్ చేస్తాం. ఇక్కడ తారా, సీతారా, శాంతినికేతన్ ఇలాంటి హోటల్స్ చాలా ఉన్నాయి. మీకు ఈ ఎక్స్పీరియన్స్ కావాలంటే మా bestbus.inకి వచ్చేయండి. బాహుబలి సెట్ నుంచి మళ్ళీ మనం చంద్రముఖి సెట్కి రావడం జరిగింది.
అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఇలా ఒక 6 బస్సెస్ మనం చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత సాహస యాక్టివిటీస్కి వెళ్తాం. అక్కడ కొన్ని కాంప్లిమెంటరీ గేమ్స్ ఉంటాయి, కొన్ని పేబుల్ ఉంటాయి, ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు చంద్రముఖి సెట్కి వచ్చాం కదా, లోపలికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాం. చలో చూస్తున్నారు కదా, ఇదంతా చంద్రముఖి సెట్. ఇక్కడనే చాలా వరకు సినిమా షూటింగ్ జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఎవరికన్నా పర్సనల్ వెహికల్ పికప్ అండ్ డ్రాపింగ్ కావాలి అన్నా కూడా మా బెస్ట్ బస్ డాటింగ్లో మేము ప్రొవైడ్ చేస్తాం. వెబ్సైట్కి వెళ్ళి మీకు కావాల్సిన పర్సనల్ పికప్ అండ్ డ్రాపింగ్ మీరు బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫారెన్ లొకేషన్ సెట్కి వచ్చాము. చాలా సినిమాలలో ఈ సెట్ మనకు కనిపిస్తుంటుంది. ఇది వచ్చి లండన్ ప్రిన్సెస్ స్ట్రీట్ అంతా. ఎంత బాగుందో ఒకసారి ఇదంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇటు వెనకాల ఎయిర్పోర్ట్ ఉంటుందంట, అది కూడా చూసుకొని ఆ తర్వాత లంచ్ బ్రేక్. చలో చూద్దాం. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా హవామహల్కి వచ్చేసాం. హవామహల్ నుంచి అయితే ఫిలిం సిటీ చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది, ఆల్మోస్ట్ అంతా కవర్ అవుతుంది. ఇక్కడ నుంచి కాస్త కిందికి వెళ్తే సెంచరీ గార్డెన్ అండ్ జపనీస్ గార్డెన్ కనబడుతుంది, అది కూడా మనం కవర్ చేస్తాం. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, స్కూల్స్కి కాలేజెస్కి మేము ప్యాకేజెస్ బుక్ చేస్తాము అండ్ ఫుడ్ ప్యాకేజెస్తో పాటు. మీరు వెబ్సైట్లో నంబర్ చూసి కాల్ చేస్తే డీటెయిల్స్ అన్నీ మేము మీకు ఇచ్చేస్తాం.
ఫిల్మ్ సిటీ లోపలికి బయట నుంచి ఫుడ్ అయితే అలా ఉండదండి. ఇక్కడనే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇక్కడనే కొనుక్కొని తినాల్సి ఉంటుంది. అండ్ మా వెబ్సైట్ నుంచి కార్పొరేట్ బుకింగ్స్ అండ్ గ్రూప్ బుకింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి వెబ్సైట్లో చూసి మీరు కనుక మాకు కాల్ చేసినట్లయితే మిగతా డీటెయిల్స్ అనేవి మేము ఇస్తాం. అండ్ మా వెబ్సైట్ నుంచి కనుక మీరు బుక్ చేసుకుంటే మీకు డిస్కౌంట్స్ అనేవి ఇస్తాము. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ రామోజీ మూవీ మ్యాజిక్. ఇక్కడ మనం యాక్షన్ థియేటర్, ఫిల్మీ దునియా అండ్ స్పేస్ యాత్ర ఈ మూడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. దీంట్లో ముందుగా మనం యాక్షన్ థియేటర్లోకి వెళ్తాం. యాక్షన్ థియేటర్లో ఏంటంటే సినిమాలో సౌండ్ మిక్సింగ్ ఎలా చేస్తారు, గ్రాఫిక్స్ ఎలా ఉంటుంది, సౌండ్ని అండ్ యాక్షన్ని ఎలా మిక్స్ చేస్తారు, సౌండ్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అనేది ప్రతి ఒక్కటి మనకు క్లియర్గా చూపిస్తారు. చలో వెళ్ళి చూసేద్దాం. अल्लू अर्जुन. दोस्तों पर्दे के पीछे एक फिल्म बनाने के लिए बहुत सारे लोगों का मेहनत रहता है. अबे चुप, कौन उल्लू का पट्टा पीछे देखना चाहता है? खबरदार, సినిమా తీయాలి అంటే స్పాట్ బాయ్ నుంచి మొదలు పెడితే డైరెక్టర్ వరకు ప్రతి ఒక్కరూ ముఖ్యమైన డిసిషన్. ధ్యాన్ సే సునియే మేడం, అభి అబ్ త్రీ మెంబర్స్ ఏ ఫిల్మ్ మే బ్యాంక్ రాబర్స్ హై. ठीक है, ऑलरेडी बैंक में से पैसा चोरी करके भाग रहे, पीछे पुलिस आ रहे आपको पकड़ने के लिए, तो क्या करते आप? हाँ बना, अगर इतना हैप्पी क्यों दिखता है चोरी करके? गाड़ी को रेस करिए, ऐसा रेस करना है, रेस करना. हाँ राइट साइड रेस करना, गाड़ी ऐसा स्विंग करते रहना. ठीक है, जब मैं पीछे देखने के लिए बोलता हूँ राइट साइड से पीछे देखिए, मगर इतना आराम से नहीं जाना है, आप चोरी किए हैं. कौन चलाते हैं? आराम से लेफ्ट राइट मूवमेंट देते रहना मैडम. यू आर गोइंग विद मनी नॉट विद वेजिटेबल्स. जेंटलमैन एंड बॉयज एंड गर्ल्स, साउंड इज द मोस्ट इंपॉर्टेंट थिंग फॉर द फिल्म. मिस्टर जैक फॉली इज द साउंड टेक्नीशियन हु इन्वेंटेड साउंड इफेक्ट्स फॉर द फिल्म्स थ्रू दिस इंस्ट्रूमेंट्स. चपाल फर्स्ट टेल मी व्हिच साउंड इज दिस. Exactly, horse. Bunch track. Fantastic. Keep going. Hava chalte rehna, bike chalte rehna. Don't stop until I say cut. Trying to give the best. Keep going, sir. Speed badhate rahiye hava. That's it, that's it. Now just take the position. भैया मैं शूट बोलूंगा तभी मारना जोर से. बीच में मत मारो, घर में एक ही बुलेट है. स्पीड बढ़ाइए सर, हवा का स्पीड बढ़ाइए. शूट, एक्सेलेंट. प्रीमियर शो में इतने लोग ने बैठते, सिर्फ हीरो हीरोइन, डायरेक्टर, प्रोड्यूसर एंड स्पेशल गेस्ट, दैट्स इट. इतने ही लोग बैठ के वो प्रीमियर शो को चेंज करते हैं. जिनको भी अभी भी इंटरेस्ट है, अगर Thank you.
రైట్ నౌ మనం ఫిల్మీ సిటీలోనే ఫిల్మీ దునియా దగ్గర ఉన్నాం. ఈ ఫిల్మీ దునియాలో ఏంటంటే ఒక ట్రైన్ లాగా ఒక బండి వస్తుంది, మనం దాంట్లో ఎక్కి కూర్చున్నామంటే అది లోపలికి తీసుకెళ్తుంది అన్నమాట. ఒక రౌండ్ అలా చుట్టేసి తీసుకొస్తుంది. ఆ రౌండ్లో ఏముంటాయి అంటే సినిమాలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అంటే టాయ్స్తో అనమాట. ఆ పెళ్లి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, అడవిలాగా ఒక జంగల్ ఎలా ఉంటుంది, లేదా ఫైటింగ్ సీన్స్ ఎలా ఉంటాయి, మంచు కొండలు ఎలా ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటి సినిమాలో యూస్ చేసే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఈ సైట్స్కి ఇలా ఉంటాయి. మనం బండ్లో వెళ్తూ ఇలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. సూపర్ ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగా అనిపించింది మాకైతే. రైట్ నౌ మనం ఫిలిం సిటీలోని స్పేస్ యాత్రలో ఉన్నాం. ఈ స్పేస్ యాత్ర ఏంటంటే స్పేస్కి ఎలా వెళ్తారు, స్పేస్కి వెళ్తే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ వీళ్ళు చూపిస్తారు. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ స్పేస్ యాత్ర ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దాం. యాక్షన్ థియేటర్, ఫిల్మీ దునియా, స్పేస్ యాత్ర, ఈ మూడు చూసిన తర్వాతనైతే నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేశాం. మీరు కూడా ఈ ఎంజాయ్మెంట్ కావాలనుకుంటే
మా వెబ్సైట్లోకి వెళ్ళి మీ ప్యాకేజ్ని బుక్ చేసుకోండి. అలాగే మార్నింగ్ నుంచి మీకు ఇదంతా తిరిగి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాం కదా, నాకైతే ఈ ప్యాకేజ్ చాలా చాలా వర్తి అనిపించింది, చాలా బాగా ఎంజాయ్ చేశాం. అండ్ ఇప్పుడు అయిపోలేదు, ఇంకా కార్నివాల్ పరేడ్ ఉంటుంది, దాంతో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా కాసేపట్లో స్టార్ట్ అవుతుంది, అది కూడా మీకు చూపిస్తాము. చూసారు కదా, ఇది ఇవాల్టి రామోజీ ఫిలిం సిటీ టూర్. మాకైతే ఫుల్ బిందాస్ ఎక్స్పీరియన్స్ అయింది. వింటున్నారు కదా, డీజే సౌండ్స్, కార్నివాల్ పరేడ్ చాలా చాలా బాగా అనిపించింది. ఇదే ఎక్స్పీరియన్స్ మీరు కూడా చూడాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, ఆ లింక్లోకి వెళ్ళి మా బెస్ట్ బస్ డాటిన్లో మీకు నచ్చిన ప్యాకేజ్ బుక్ చేసుకొని మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. మా ప్యాకేజెస్లో మీకు ఇంకా ఏది చూడాలి అని అనుకుంటున్నారో ఒక్క కమెంట్ చేయండి. ఇది ఇవాల్టి టూర్, మళ్ళొక బెస్ట్ ప్యాకేజ్తో బెస్ట్ టూర్తో మళ్ళీ మీ ముందుంటాం. అప్పటి వరకు నమస్తే.